మొన్న 15వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగినటువంటి హై డ్రామా, పార్లమెంటు రేపు పొద్దున ఎలక్షన్ కోడ్ వస్తుందని 2 రోజుల ముందే ప్రకటించి ఒకరోజు ముందుగా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన కవితమ్మ అరెస్టు అక్రమం, అన్యాయం. దాదాపు 2 సంవత్సరాల నుంచి టీవీ సీరియల్లా సాగదీసుకుంటూ వచ్చి కరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. జరిగే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మేయాటితో కేసీఆర్ గారిని ఆదరిస్తారు. అల్లవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు చూస్తున్నారు. అనేక స్కీములు, రైతు బంధు లాంటి పెద్ద పెద్ద స్కీములు, అన్ని సంక్షేమ పథకాలు కూడా, స్కీములన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కరెంటు కానీ నీళ్లు కానీ ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇలాంటి సమస్య ఒక మహిళ అని చూడకుండా అన్న చెప్పినట్టు రాత్రిపూట అరెస్ట్ చేసి నైట్ తీసుకొచ్చి ఈడా ఇక్కడ కస్టడీలో తీసుకొని ఇక్కడ పడుకోబెట్టాల్సినంత, నైట్ తీసుకురావాల్సినంత అవసరం లేకుంటుండే పారిపోయా కాదు మహిళ. ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురు రాత్రిపూట అరెస్టులు ఏంటి? నిన్న జరిగింది కూడా అదే. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా? అక్కడ కవిత గారు కూడా పారిపోయే వాళ్ళు కాదు కదా, డేలో తీసుకొచ్చాయినా చూసుకోవచ్చు. ఇలాంటి అరెస్టుల ద్వారా లొంగని నాయకులందరినీ కానీ లొంగని పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు. ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. 2004 నుంచి 2014 వరకు సిబిఐ ఈడీ కేసులు 10 ఏళ్లలో 150 నుంచి 200 లోపు కేసులు ఉంటే, ఈ 10 ఏళ్లలో దాదాపు 2954 కేసులు ఈ దేశంలో పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కవిత గారు కూడా బాధితురాలే, నిందితురాలు కాదు. కవితమ్మ కడిగిన ముచ్చెల్లాగా బయటకు వస్తుంది. మాకు చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా కవిత గారు బయటకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.